నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మకర రాశి వారికి జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి ఏదైనా కష్టపడి సాధిస్తే తప్ప ఫలితాన్ని పొందలేకపోతుంటారు ఒక విధంగా ప్రాక్టికల్గా వీళ్ళు ఎంత కష్టపడితే జీవితంలో అంత పైకి రావడం జరుగుతుంటుంది ప్రస్తుతం గోచార స్థితి మనం పరిశీలించినప్పుడు కామన్గా ఒకరి జాతకంలో కానీ గోచారంలో కానీ స్థానం అనుకూలంగా ఉంటే వాడి జాతకం చాలా సుఖంగా హ్యాపీగా వెళ్ళడం జరుగుతుంటుంది అలాగే చతుర్థ స్థానంలో పాపగ్రహాలు ఉన్న రెండు మూడు గ్రహాలు శత్రుగ్రహాలు ఉన్నా కూడా అది అనుకూలంగా లేకపోవడం మనశ్శాంతి లేకపోవడం పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం అలాగే ఇంట్లో సంతోషంగా లేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఈ రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే గురువు పన్నెండవ స్థానాధిపతిగా మూడవ స్థానాధిపతిగా ఈ రాశికి అంత ఉపయోగపడే గ్రహం కాదు అంటే సహజంగా గురువు శుభుడైనప్పుడు కూడా మరి అన్ని లగ్నాలకి గురువు శుభం చేయలేడు మరి ఈ లగ్నానికి వ్యయాధిపతిగా నాలుగులో ఉండడం అంటే చతుర్థం అన్నది ఏంటంటే మన యొక్క విద్య గృహం స్థిరాస్తులు మాతృ సంపద తల్లిగారు అలాగే సుఖమైనటువంటి స్థానం సంతోషంగా ఉండడం వాహన యోగం ఇవన్నీ కూడా నాలుగో స్థానం బట్టి ఆధారపడి ఉంటాయి అంటే ఒక జాతకుడు హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలంటే నాలుగో స్థానం బాగుండాలి నాలుగో స్థానం పాడవుతే అది తృప్తి ఉండదు అన్నమాట వాడికి ఓ చిన్న పని చేసి పెడతాం అనుకోండి ఎవరికన్నా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చినాడు పడ్డాం అంటే చతుర్థం వాడి పాడేది అన్నమాట అదే ఒకరికి సాధారణంగా ఒక వంద రూపాయలు ఇచ్చినా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాడు అంటే వాడు తృప్తికరంగా ఉన్నాడు అది వాడి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది తప్ప ఇక్కడ ధనం యొక్క కొలపత కాదు బట్ చతుర్థ స్థానంలో వ్యయాధిపతి ఉన్న వాడి యొక్క వ్యక్తిగత ఆలోచనలు కానీ చదువులో కానీ చాలా అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కష్టాన్ని తగ్గ ప్రతిఫలం పొందలేకపోవడం జరుగుతుంటుంది అక్కడ రాహు ప్లస్ బుధుడు అంటే మూడు గ్రహాలు చేరడంలో నాలుగో భావం పాడవుతుంది మన ఈ జాతకుడు దానివల్ల విద్యా సంబంధించిన విషయాల్లో ఎంత కష్టపడ్డా కూడా అనుకున్న ఫలితాలు రాకపోవడం వాహనాలు ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం మార్గ మధ్యంలో ఇబ్బంది పెట్టడం జరుగుతుంటదు అలాగే గృహంలో సభ్యుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం వలన జాతకుడు మనశ్శాంతి కోల్పోతుండడం చాలా సందర్భాల్లో ఈ మకర రాశి అనుకోవచ్చు ఏ రాశి వారైనా అనవచ్చు మరి వీళ్ళలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ చదువుకున్న పిల్లలు వాళ్ళు ఏదో చదువుకుంటూ ఉంటే ఆ ఇంట్లో తల్లిదండ్రులు కానీ సరే అత్త గోడలు కానీ ఏదో గొడవ పడుతూ ఉంటారు నిత్యం ఈ గొడవ పడతాం వల్ల ఏంటంటే వాళ్ళ వరకు అది అయిపోకుండా ఈ చదువుకునే పిల్లల మీద ఆ ప్రభావం చూపెట్టడం అది వాళ్ళ మనశ్శాంతి లేకుండా చదువుకున్నది బురకెక్కగా మరి చదువులో అనుకున్న మార్కులు రాకపోవడం ఈ విధంగా మరి ప్రస్తుతం ఈ మకర రాశి వారికి ఎవరైనా విద్యార్థులు ఉంటే వాళ్ళు ఇటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది సో ఈ విధంగా కొంత వాళ్ళు ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంటుంది మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ అలాగే గృహంలో ఒకరికొకరికి మాట పడకపోవడం అలా ఒకరి యొక్క వ్యక్తిగత ప్రవర్తన వేరే వారికి ఇష్టం లేకపోవడం ఇంట్లోనే కొద్ది సాంప్రదాయ విరుద్ధంగా ప్రవర్తించడం కొంతమంది ఏంటంటే పూజా పునస్కారాలు మానేయడం ముఖ్యమైన పండగలు వచ్చినప్పుడు ఆ పండగలు చేయడం మానేయడం పితృకర్మలు లాంటివి మానివేయడం జరుగుతుంటుంది అలాగే గృహంలో కొన్ని చేయకూడని పనులు చేయడం ఇలాంటి చికాకుల వల్ల అది ఆ గృహంలో ఉన్నటువంటి వారి అందరి మీద కూడా ఈ ప్రభావం పడుతుంటుంది ముఖ్యంగా చిన్నపిల్లల మీద విద్యార్థుల మీద ప్రభావం ఉంది కాబట్టి సాధ్యంత వరకు మరి ఈ మకర రాశి లేదా మకర లగ్నంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కొద్దిగా హాస్టల్లో కానీ లేదంటే పిల్లలు ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం కానీ చేసుకుంటే మంచిది లేనితో వాళ్ళ విద్య మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇక కామన్గా ఈ జన్మశ్రేని వెళ్ళి వేలిన శని నడుస్తుంది ఇది చివరి స్టెప్ అయితే ఇంచుమించుగా ఇది కొన్ని సందర్భాల్లో చాలామందికి ఐదు సంవత్సరాల క్రితం ఎంత హ్యాపీగా గొప్పగా ఉండేవారు అటువంటి స్థితి నెమ్మది నెమ్మదిగా కొంతమందికి రావడం జరుగుతుంటుంది అంటే జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి కొంతమందికి ఏంటంటే ఇది కుటుంబ స్థానం కాబట్టి మరి కుటుంబ స్థానంలో శనిగ్రహం ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అంటే ఏదన్నా ఇంట్లో ఒకరికి వేరే చోటు ఉద్యోగం రావడం లేదా పిల్లలకి వేరే చోటు ఉద్యోగం రావడం లేదా యజమానికి వేరే చోటు ఉద్యోగం రావడం అంటే కుటుంబం స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది ఆ విధంగా కొద్దిగా కుటుంబ విషయాల్లో అన్యోన్యత లేకపోవడం కుటుంబ సభ్యులు విడిపోవడం లేదంటే కుటుంబంలో ఒకరు వేరే కాపురం పెట్టడం ఇలాంటి చికాకులు ఈ సమయంలో జరుగుతుంటాయి ముఖ్యంగా ఫైనాన్షియల్ టైట్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఎంత ధనం వచ్చినా కూడా అది వడ్డీల కిందో ఇతర అవసరాల కిందో ఎప్పుడో చేయని పొరపాటు కింద పోతుంది తప్ప కష్టపడినటువంటి విధంగా జాతకుడు ఈ ధనాన్ని అనుభవించలేకపోతుంటాడు ముఖ్యమైన విషయాలకి కూడా ధనానికి ఇబ్బంది పడే సూచనలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మరి రాబోయే రెండు సంవత్సరాలు జాతకుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏర్పాటు చేసుకోవడం ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ వల్ల పిల్లల చదువులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అంటే దానికి తగినటువంటి ధనం ముందుగానే పక్కన పెట్టడం కానీ లేదంటే దానికి తగిన ఏర్పాట్లు చేసుకోకపోతే ముఖ్యంగా ఏంటంటే ఈ ఏళ్ళ సెల్లో ఈ థర్డ్ ఫేజు కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటే పిల్లల యొక్క చదువు మీద భార్య యొక్క ఆరోగ్యం మీద లేదంటే తల్లిగారి యొక్క తండ్రి గారి యొక్క ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి జాతకం యొక్క అనిశ్చిత ఏమీ చేయలేని స్థితి సమయంలో కనబడుతుంటుంది సో అందువలన ఏది ఎలాగున్నా కూడా పిల్లల చదువు నిమిత్తం మాత్రం ఎక్కువ శ్రద్ధ పెట్టే పెట్టకపోతే అంటే దాని విధంగా ధనాన్ని కేటాయించకపోతే తర్వాత తర్వాత పిల్లల చేత నిందించబడడం కానీ ఇది జీవితాంతం లాంగ్ టర్మ్ కాబట్టి కొంతవరకు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి సో మిగతా విషయాలు అనేది పక్కన పెడితే ఇది ఇంపార్టెంట్ విషయం మాట ఇక సప్తమ స్థానంలో ప్రస్తుతం గురువు ప్రస్తుతం సప్తమ స్థానంలో కుజ శుక్రల కలయిక ఒక విధంగా చాలా మరి భార్యాభర్తల మధ్య ఎడబాటుకి ఇది కారణం అంటే ఈ మకర రాశి మకర లగ్నానికి సప్తమ స్థానంలో ఈ లగ్నానికి బాధకుడు పాపి అయినటువంటి కుజుడు సప్తమ స్థానంలో నీచలో ఉండడం వల్ల మరి వివాహ జీవితంలో టెంపరీ ఎడబాటు రావడం అక్కడ కూడా సుక్కుడు చేరడం వల్ల కుజుడు నీచపడటం వల్ల కొన్ని సందర్భాల్లో ఈ జాతకులు ఇతరుల యొక్క మాయలో చిక్కుకోవడం కానీ ఇతరుల యొక్క వలలో పడడం కానీ జరుగుతుంటుంది అంటే వాడి యొక్క మాయాజాలంలో పడి అంటే అసలే ధనానికి ఇబ్బంది చికాకులో ఉంటే వీరిని ఆశించి కొంతమంది ఇబ్బంది పెడుతుంటారు సో ఆ విధంగా ఏదో అనుకోని పరిచయం ద్వారా కొద్దిగా మనశ్శాంతి కోసం దేనికోసం ఇతరులని స్నేహం రూపం అనుకోవచ్చు అది వేరే ఎఫెక్షన్ అనుకోవచ్చు లేదా అట్రాక్షన్ అనుకోవచ్చు లేదా ఎఫెక్ట్ అనుకోవచ్చు సో ఈ కారణాల వల్ల జాతకుడు ఇతరుల యొక్క మాయిలో పడే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో చిన్న పొరపాటు చేసినా పెద్ద పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీ యొక్క దృష్టి అంతా కూడా వ్యక్తిగత సంపాదన మీద ఉద్యోగం మీద కుటుంబ విషయాల మీద శ్రద్ధ పెట్టాలి తప్ప ఇతర విషయాల మీద శ్రద్ధ పెడితే చాలా వరకు మళ్ళా జాతకం జన్మశైని ప్రభావం ఎఫెక్ట్ అయ్యి తిరిగి మళ్ళీ మొదటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎటువంటి తప్పులు పొరపాట్లు చేయకుండా సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులకి అంటే పిల్లలు కానీ భార్యలు కానీ తల్లిదండ్రులు కానీ ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా వ్యవహరించినప్పుడు మాత్రమే ప్రస్తుతం ఈ మకర రాశి వారు ఈ సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో ఉన్నటువంటి ఏలనాడుస్ అన్ని సునాయసంగా దాటగలరు లేనిచో మొత్తం అంతా కూడా ఇందులో ఇరుక్కుపోయి అసలు అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంటుంది సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ ఒక వివాహ యోగం కానీ ఒక సంతాన యోగం కానీ రాసుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఈ వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి అతనికి జన్మజాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం అటువంటి యోగం లేని జాతకుడికి గోచార రీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు అంటే ఏదైనా జన్మజాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం జాతకంలో లేనిది జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి అన్నమాట సో ఏదన్నా కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడినాకే ఉండదు అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుతుంది లేదా ఉద్యోగం పోది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు ఏదన్నా సరే జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి జన్మజాతకాన్ని బట్టి మొత్తం జాతకం నవాంశం బట్టి అదృష్టం దశాంశం బట్టి ఉద్యోగం సప్తాంశం బట్టి సంతానం ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు పదహారు చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు అదినూ కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది అంటే జాతకం బాగుండాలి గోచారం సపోర్ట్ చేయాలి దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగల తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి సంప్రదించాలి అనుకుంటా మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరా పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం స్వస్తి